వకాలత్నామా ది ప్రొటెక్టర్ ఒక విభిన్నమైన వినూత్నమైన కథతో తెలుగు రాష్ట్ర సినీ ప్రేక్షకులందరినీ అలరించడానికి అతి త్వరలో అంటే ఆగస్ట్ 21 షూటింగ్ మొదలుపెట్టుకో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ హీరో సురేష్ బాబు కుల్లప్పరెడ్డి చిత్రానికి సంబంధించిన విశేషాలన్నీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఏమని తెలియపరిచారంటే, క్రిష్ క్రియేషన్స్తో వస్తున్న వకాలత్నామా ది ప్రొటెక్టర్ అనే చిత్రం న్యాయ వ్యవస్థ ఒక న్యాయవాది ఒక ఇంపార్టెన్స్ మన దేశంలో ఎంత గొప్పదో అని తెలియపరిచారు. నమస్కారం. కృష్ణ క్రియేషన్స్ వకాలత్నామా అనే సినిమా సెకండ్ లుక్ ఈరోజు కాణిపాకం మన వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో ఓపెన్ చేయడం జరిగింది. నా ఫ్యాన్స్ అందరూ సమక్షంలో చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని 21 హైదరాబాద్లో అతిరథ మహారథులు, ఇండస్ట్రీ పెద్దలు, ఆఫీసర్స్, నా ఫ్యాన్స్ వందల్లో వేలల్లో వస్తున్నారు. ఆ రోజు గ్రాండ్ లాంచింగ్ ఉండబోతుంది. ఆ లాంచింగ్ అనౌన్స్మెంట్ చేయడానికే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. వకాలత్నామా సురేష్ బాబు ద ప్రొటెక్టర్ అంటే అడ్వకేట్కి కానీ మీరు ఎవరన్నా ప్రాబ్లం ఉంది అని వచ్చి వకాలత్నామాలో సంతకం పెడితే ప్రాణం పోయిన మీ ప్రాణాలని మానాలని కాపాడుతామని మనసా వాచ నమ్మి మేము సంతకం పెట్టి ఆ వకాలత్ని కోట్లో వేస్తాం. ఒక్కసారి ఆ వకాలత్ కోట్లో పడిన తర్వాత ప్రతి అడ్వకేట్ మా క్లయింట్ల కోసం ప్రాణాలు తెగించి కూడా ఎదుటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా భయపడకుండా ధర్మం వైపు ఉండి న్యాయాన్ని బతికించడం కోసం మేము చేస్తున్న యజ్ఞమే వకాలత్నామా. వకాలత్నామా సినిమాకి సురేష్ బాబు హీరో 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 అని అందరు ఉంటున్నారు. నేను అన్నానండి, ప్రతి అడ్వకేట్ ఇండియాలో ఉండే ప్రతి లేడీ అడ్వకేట్ కానీ, జెంట్ అడ్వకేట్ కానీ, జూనియర్ అడ్వకేట్ కానీ, సీనియర్ అడ్వకేట్ కానీ అందరూ కూడా ఈ సినిమాలో హీరోలే. ఎందుకంటే ఎవరో ఒకరు ముందు ఉండాలి కాబట్టి నేను ముందుకొచ్చాను వకాలత్నామా సినిమాకి. సో ఈ సినిమాని మా అమ్మ నాన్నలకి అంకితం చేస్తున్నాను. నేను పుట్టినవరకు ఏదో చేయాలని ఎన్నో సందర్భాల్లో చెప్పాను, కానీ దానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కరోనా అవ్వచ్చు, లేదా జనాలు ఆర్థిక మాంద్యం అవ్వచ్చు, లేదా పర్సనల్ ప్రాబ్లం అవ్వచ్చు. కానీ ఇదే ఊర్లో, ఐ మీన్స్ చిత్తూరు జిల్లాలో నేను స్టూడియో కడతానని మాటిచ్చాను. నేను ఆల్రెడీ సగం పని పూర్తి చేశాను యాదమరిలో. అలాగే కాణిపాకంలో కూడా నాకు ఇప్పుడే మా ఫ్రెండ్స్ చెప్పారు నాకు, మన ల్యాండ్ ఉందని. ఆ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్టూడియోని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాను. ఎంతోమందికి అవకాశాలు కల్పించాలని నా ఉద్దేశం. నా గవర్నమెంట్ నుంచి ల్యాండ్ నాకు కానీ చిత్తూరు జిల్లాలో ఇస్తే నేనే స్టూడియోస్ని స్థాపిస్తాను. చాలా ఎకరాలు కావాలి కాబట్టి అది నాకు గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాకు గవర్నమెంట్ రేటుకి మీరు 50 ఎకరాలు ల్యాండ్ నాకు చిత్తూరు జిల్లాలో కాణిపాక సరౌండింగ్లో, మీరు తిరుపతి సరౌండింగ్లో నాకు ఇస్తే నేను ఖచ్చితంగా నా యొక్క సాయశక్తుల, నా యొక్క ఫ్రెండ్స్ని, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కష్టార్జితం నేను ఒక స్టూడియో మీద పెడతాను. ప్రతి రూపాయి కూడా 10 మందికి ఉపయోగపడే కోసం మాత్రమే దాన్ని ఉపయోగిస్తాను. సరే ప్రసాద్ నేను చెప్తున్నాను, చాలామంది నా పేరు వాడుకొని